మా అమ్మమ్మ సూపర్ ఉంది, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. మా మనవడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ప్లమ్ కేక్ చేసి పెట్టమని ఆర్డర్ చేశాడండి, అందుకని కేక్ చేస్తున్నానండి. ఎగ్గు ఎస్సెన్సు ఏమి వేయకుండా స్వచ్ఛంగా డ్రై ఫ్రూట్స్ తోటే చేస్తున్నానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్ చేసి పెడితే. దీనికోసం మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్, చెర్రీస్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చానండి. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఆరెంజ్ ఫ్రూట్స్ని బాగా కట్ చేసుకొని జ్యూస్ తీసేసుకుందామండి. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామండి శుభ్రంగా. ఇది 1/4 కప్పు జ్యూస్ ఉంది, ఇది బౌల్లో వేసుకుందాం. 1/1 ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి. పిస్తా పప్పు, బాదం పప్పు, చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అలాగే పుచ్చగింజలు, ఇవన్నీ 1/1 స్పూన్ అండి. టూటీ ఫ్రూటీ వచ్చేసి 3 వెరైటీస్ తెచ్చానండి, యెల్లో, గ్రీన్, రెడ్ ఇవి. ఇవన్నీ 1/1 స్పూన్ వేసి కలుపుకుందాం. మనం కట్ చేసుకున్న ఖర్జూరం 2 టేబుల్ స్పూన్లు అండి. అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్న ఇవి 2 స్పూన్లు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కేక్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఏదైనా దొరకలేదు అనుకోండి, స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా మీకు అందుబాటులో, లేకపోతే గ్రేప్ జ్యూస్ అయినా వేయచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి 1 నైట్ మొత్తం నానబెట్టుకుందామండి. చూసారు కదండి, నైట్ అంతా నానేయి బాగా ఈ ఫ్రూట్ జ్యూస్లో నానేయి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా సాఫ్ట్గా తయారయ్యాయి. అన్ని బాగా సాఫ్ట్గా అయిపోయాయి, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టుకుందాం. 1/4 కప్పు షుగర్ వేసుకొని ఇది క్యారమిల్ లాగా తయారు చేసుకుందాం. పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నానండి, ఒక చిన్న స్టవ్ చిన్న గిన్నెలో. తర్వాత బాయిల్ అవుతూ ఉంటాయి, బాగా వేడయ్యాలి, వేడయ్యేదాగా. ఇది కొంచెం సేపు ఇలా ఉంటే బాగా చెమ్మొచ్చేస్తుంది, షుగర్ అనేది కరుగుతుంది. ఇదండి, ఇప్పుడే కరగటం మొదలైంది షుగరు. ఇదండి, ఈ క్యారమిల్ తయారైపోయింది. మనం పక్కన వేడి చేసి పెట్టుకున్నాం వాటర్, 1 కప్పు వాటర్ కొంచెం కొంచెం వేసుకుందాం. వేసుకుంటూ క్యారమిల్ వాటర్ మనం తయారు చేసుకుందాం. క్యారమిల్ వాటర్ తయారైపోయిందని మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందాం. క్యారమిల్ వాటర్ చేసుకున్నాం కదండి, అది చల్లారిపోయింది బాగా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, దానిలో వేసి కలిపేసుకుందాం. మన ప్లమ్ కేక్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మనం 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలగ, జాజికాయ 1 చిన్న ముక్క అండి. ఇవి కొంచెం క్రష్ చేసి దానిలో షుగర్లో వేసేసుకుందాం. ఇలా కొంచెం క్రష్ చేసి ఇందులో వేసేసుకుందాం షుగర్లో. ఒక కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 1/4 కప్పు వరకు పెరుగు వేసుకుందాం. ఇది బాగా కలిసే వరకు మిక్సీకి వేసుకుందాం. చూసారు కదండి, స్మూత్గా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చింది, బాగా స్మూత్గా ఉంది. మొత్తం మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
అలాగే మనం ఒక కప్పు మైదా తీసుకుందామండి. స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూను బేకింగ్ సోడా, ఇది కోకో పౌడర్ అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇది జల్లెడ చేసేసుకుందాం. ఈ కోకో పౌడర్ వేయడం వల్ల కేక్కి మంచి కలర్ వస్తుందండి, అలాగే చాక్లెట్ టేస్ట్ వస్తుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అది వేసేసుకుని మనం ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలిపేసుకుందాం. ఇదండి కలిపేసుకున్నాము. ఇది మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇక మనం కేక్ గిన్నె తీసుకుందాం. ఇలాగా ఒక ప్యాన్ తీసుకున్నాం అండి, అల్యూమినియం గిన్నె ఇది. మీ దగ్గర ఈ గిన్నె లేకపోయినా పర్లేదండి, ఏ గిన్నెలైనా పెట్టచ్చు. కొంచెం వెన్న పోసుకుందాం ఈ గిన్నెకి. ఇదండి ఇది బటర్ పేపర్, నేను సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ ఇందులో చివరిలో పెట్టుకుంటున్నాను అడుగు మీద. మీ దగ్గర ఈ పేపర్ లేకపోయినా పర్లేదండి, ఈ గ్రీస్ చేశాక మైదా పౌడర్ చల్లేసి మొత్తం అప్పుడు వేసుకున్న వచ్చేస్తుంది. సైడ్స్ కూడా ఇలా కట్ చేసి పెడుతున్నాను. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన కేక్ బ్యాటర్. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తం. ఎప్పుడు వరకు హాఫ్ వరకే వేసుకోవాలండి మనం. వేసాక ఇట్లా 1-2 సార్లు ట్యాప్ చేయాలండి, ఏమన్నా ఎయిర్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మనం ముందుగానే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి, దానిలో ఇసుక వేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇసుకలో ఇలా స్టాండ్ పెట్టుకొని 5 మినిట్స్ ముందు వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మొత్తం పెట్టేసుకున్నాం. ఇది పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక మూత పెట్టి మనం కాసేపు బేక్ చేసుకుందాం. ఇది 40 నిమిషాలు అయిందండి, చూద్దాము. కొంచెం పచ్చిగా ఉంది. ఇంకొక 10 నిమిషాలు పెడదాము స్టవ్ మీద. చెమ్మలేదండి, బాగా పొడిగా అయిపోయింది. మొత్తం మీద 45 నిమిషాలు పెట్టానండి నేను. స్టవ్ ఆపేసి తీసేసుకుందాం బయటికి. తీసి పక్కకు పెట్టేసుకుందామండి. మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. మూత కంపల్సరిగా పెట్టాలండి, లేకపోతే డ్రై అయిపోతుంది. చల్లారిపోయిందండి, మనం ఈ ప్లేట్లో పెట్టుకొని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కేకు. మనం నార్మల్గా ఎప్పుడు ఇంట్లో కేక్ చేసుకుంటూ ఉంటాం కదండి, కానీ బేకరీ స్టైల్లో ప్లమ్ కేకు ఇలా చేసుకోవచ్చండి. చూడండి మనం ఒక పీస్ కట్ చేసుకొని చూద్దాము. ఆరెంజ్ జ్యూస్లో ఒక నైట్ నానబెట్టాం కదండి, ఆ ఫ్లేవరు, డ్రై ఫ్రూట్స్ ఫ్లేవరు, అలాగే మనం కోకో పౌడర్ వేసాం కదండి, దాని టేస్ట్ అన్ని కలిసి ఎంపీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత బాగా బేక్ అయిందో స్పాంజ్ లాగా. మీరు కూడా తప్పకుండా ఈ ప్లమ్ కేక్ తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పండి.